శివంపేటలో స్థానిక పిహెచ్సి గోడ కూల్చివేతపై సర్పంచ్ మాజీ సర్పంచ్ వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఆసుపత్రి గోడ కూల్చివేశారు అని మాజీ సర్పంచ్ స్రవంతి నవీన్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో మెదక్ కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా విచారణ చేపట్టడానికి డిఎల్పిఓ యాదయ్య శివంపేట మండల కేంద్రానికి రావడం జరిగింది. విచారణ చేపట్టిన సమయంలో ఒక్కసారిగా సర్పంచ్ మాజీ సర్పంచ్ వర్గీయుల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ సందర్భంగా డిఎల్పిఓ యాదయ్య మాట్లాడుతూ విచారణ చేపట్టే వరకు అందరూ సమయ పాలన పాటించాలని, విచారణ పూర్తి అయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని అన్నారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ పులిమాంబిడి స్రవంతి నవీన్ కుమార్ గుప్తా మాట్లాడుతూ ఎటువంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రి గోడ కూల్చివేసిన స్థానిక సర్పంచ్ పై తగిన చర్యలు చేపట్టాలని, స్థానిక సర్పంచ్ తప్పు చేయకపోతే విచారణాధికారి ఎందుకు అడ్డుకున్నారో తెలియజేయాలని అన్నారు. తనను నమ్ముకున్న కార్యకర్తల జోలికి వస్తే వదిలేదు లేదని అన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మండల కేంద్ర అభివృద్ధి చూసి ఓరోలేకే మాజీ సర్పంచ్ పలు రకాల ఆరోపణలు చేస్తున్నారు అని అన్నారు. జిల్లా స్థాయిలో పేరుగాంచిన మార్కెట్ నిర్మాణ సమయంలో ఆరోపణలు చేయక మాజీ సర్పంచ్ ఇప్పుడెందుకు ఆరోపణలు చేస్తున్నాడు అని అన్నారు. గ్రామ యువకులను రెచ్చగొట్టి వారి జీవితాలతో చెలగాట మారుతున్నారని అన్నారు. మరి మాజీ సర్పంచ్ నవీన్ స్రవంతి గారు కాంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు 4 సంవత్సరాల తర్వాత ఈరోజు కాంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు నా గ్రామాని కోసం నేను ఓపెన్ చేసింది కాబట్టి ఇక్కడ మార్కెట్ పెట్టడం జరిగింది. ఈ మార్కెట్ని చూసి నలుమూలల నుంచి జిల్లా లెవెల్లో నాకు పేరు వచ్చింది సార్. ఇంకొకటి విషయం చెప్పాలంటే దీనికి మంత్రి గారు అర్షి గారు వచ్చారు, ధర్మారెడ్డి కలెక్టర్ గారు వచ్చారు. కలెక్టర్ గారు వచ్చి 1 లక్ష రూపాయలు నాకు విరాళంగా ఇచ్చి ప్రజలకు ఇచ్చి గోడ కట్టడం జరిగింది సార్. ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది, ఇలా ఎలాంటి బట్టి స్థిరావస్థ పని చేయలేదు. ఓన్లీ పిచ్చి మొక్కలు ఉండే అది కానీ దేనికోసం అంటే ఓన్లీ మార్కెట్ కోసం, మార్కెట్ జిల్లాలో పేరు వచ్చింది సార్. ఇది గమనించాలి, కావాలని చెప్పి కొంతమంది యువకులు కేవలం నవీన్ గారు మాత్రమే పబ్లిక్ అన్యాయం చేసి అమాయకులు బలి చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. 4 సంవత్సరాలు ఎక్కడ పోయిన ఈ రోజు ఎందుకు కంప్లీట్ 4 సంవత్సరాలు ఆ రోజు ఆపితే ఆపేవాని ఇంకో దాన్ని పెట్టేవాని అయినా ఓపెన్ ప్లేస్. రేపు 100 పడకల గదులు వస్తారు, 100 పడకల గదులు వస్తే దాన్ని నేను సిద్ధంగా ఓపెన్ ప్లేస్ కలుగుతాను సర్పంచ్ కాబట్టి. గ్రామంలో అందరు కూర్చొని పెట్టి చర్చ పట్టించి ఓపెన్ ప్లేస్ ఎక్కడైతే ఉందో అవసరమైతే దాతలను తెచ్చి నేను ఇక్కడ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అయినా ఇది ఓపెన్ ప్లేస్. ఏదైతే మన హాస్పిటల్ ల్యాండ్ ఉందో హాస్పిటల్ ల్యాండ్ ప్రహరీ గోడ సపరేట్ ఉంది, ఓపెన్ ప్లేస్ సపరేట్ ఉంది. ఇది కావాలని కొంతమంది దృష్టిలు నవీన్ కేవలం నవీన్ ఎందుకంటే అమ్మాయికి పేరు చెప్పలేదు. శివంపేట గ్రామ పరిధిలో ఉన్న పిహెచ్సి గవర్నమెంట్ హాస్పిటల్ బిల్డింగ్ను ఎలాంటి కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి డిమాలేషన్ ఆర్డర్ లేకుండా, కూలగొట్టడానికి ఎలాంటి అనుమతులు లేకుండా ఇక్కడ కూలగొట్టి మార్కెట్ కట్టి మార్కెట్లో డబ్బులు వసూలు చేస్తూ అందరి ద్వారా డబ్బులు తీసుకుంటూ అతనికి ఒక బంగారు బాతు గుడ్డు పెట్టే బాధ్యత తయారు చేసుకుంటుందని, దాని మీద మేము విచారణ చేయమని మన సోమవారం రోజు ప్రజావాళ్ళు కలెక్టర్ గారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే డిఎల్పిఓ గారికి ఇక్కడ విచారణ చేయమని పంపించారు. విచారణ చేయమని పంపిస్తే విచారణ అధికారిపైన విచక్షణ రకంగా దాడులు చేస్తామని బెదింపుల ద్వారా పాల్పడుతూ అతన్ని భయపెడుతూ అందరూ తిడుతూ కొడుతూ అతన్ని డిఎల్పిఓను విచారణ చేయకుండా అడ్డుపడుతున్నారు. కాబట్టి విపరీత ధోరణి ఈ గుండాగిరిని ఈ దౌర్జన్యాన్ని మేము ఖండిస్తున్నాం. అలాగే వచ్చిన డిఎల్పిఓ విచారణ అధికారి గారికి మా నుంచి సహాయకం అందజేస్తాం తెలియజేస్తున్నాము. అలాగే వాళ్ళు కూడా మేము తప్పు చేయలేదు అని అనుకుంటే వాళ్ళు వచ్చి మా దగ్గరకి ఆర్డర్స్ ఉన్నాయి, మా దగ్గరకి ఆర్డర్స్ లేవు, మా దగ్గర ఈ పేపర్ ఉంది, ఈ పేపర్ లేదు, ఈ పేపర్ చూపెట్టి మా దగ్గర డిమోషన్ ఆర్డర్ ఉంది కాబట్టి మేము కూలగొట్టాము, మాకు హ్యాండ్ ఓవర్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి మేము తీసుకున్నాము, మా దగ్గర ఫిజికల్ పొజిషన్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి తీసుకున్నాము అని చెప్పాలి తప్ప ఏదో వచ్చింది కదా అని చెప్పేసి గ్రామస్తుల మీదకి విచారణ అధికారి మీకు గుండాయిదం చేస్తాం కోరుతాం తీరుతాం ఎవరు భయపడటం ఇక్కడ ఎవరు లేరు కూడా. ఈ సందర్భం మీకు రేపు జరుగుతున్నట్టు మీరు ఉండే ఇంకొక 4 నెలల సమయకాలం మాత్రమే
బిడ్డ జాగ్రత్త, అందరు జాగ్రత్తగా ఉండండి. నల్ల తర్వాత ఏం జరగబోతుందో మీరే చూడండి. సార్ ఇప్పుడు ఈ ప్లేస్ ఎంత ఉంది సార్ హాస్పిటల్? అది చెప్తలేదు కదా వాళ్ళకి అడిగినాం. అంటే ఇప్పుడు అక్కడ ఏమేమి నిర్మాణాలు నిర్మాణాలు ఉండేనట్టు? ఇంతకుముందు మెయిన్ అంటే గతంలో డిస్పెన్సర్ ఉండేనంటే రీసెంట్గా కూల్ చేసిన డాక్టర్స్ వాళ్ళని అది క్వార్టర్. అది కూడా మెయిన్ ఇప్పుడు రీసెంట్ జరిగింది. గతంలో డాక్టర్స్ క్వార్టర్స్ ఉండేనంట, అవి కూల్ చేసి గతంలో 3-4 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు ఏంటంటే ఒక హోమియో డిస్పెన్సర్ ఉండేనంట రీసెంట్గా 3-4 మంత్స్ బ్యాక్ కూల్ చేసినట్టు మెయిన్ అల్లిగేషన్ వాళ్ళు అపోజిషన్ వాళ్ళు. ఇప్పుడు అదే మేడం గారు డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ చేసుకుంటున్నాము. వాళ్ళు ఏది ఇస్తే దాన్ని మేము చేసుకుని మేము రిపోర్ట్ ఇస్తాం కరెక్ట్గా. పూర్తి విచారణ ఇంకా రాలేదు. పూర్తి విచారణ చేసి ఆధారపడి ఉంటుంది.